హాయ్. సో గ్రూప్ వన్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్లో ఉండే ఎడిటోరియల్స్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి, అందులో ఉండే స్టాటిస్టికల్ పాయింట్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కానీ ఏ విధంగా సేకరించాలి అని క్లాసులు నిర్వహించుకుంటూ వస్తున్నాం. గ్రూప్ వన్ అనేది దగ్గరలో వస్తూ ఉంటుంది, దాన్ని సక్సెస్ఫుల్గా మనము క్లియర్ చేయాలి అంటే తప్పనిసరిగా న్యూస్ పేపరే ఆధారం అవుతూ ఉంటుంది. న్యూస్ పేపర్ మీద ఎవరికైతే పూర్తి స్థాయిలో పట్టు ఉంటుందో సో వాళ్ళు తప్పనిసరిగా గ్రూప్ వన్ ర్యాంక్ అనేది సాధిస్తూ ఉంటారు. సో అయితే స్టడీ చేసేటప్పుడు నేను చాలా ఇప్పటికే చాలా ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాను, అయినా కానీ ఇంకా కొన్ని మనం చేస్తూ ఉండాలి. సో ఎగ్జామ్ వరకు కూడా ఇది రెగ్యులర్ యాక్టివిటీగా ఉంటూ ఉంటుంది. సో ఈరోజు మనకు దీంట్లో వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది పూర్తిగా కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీదే ఉంటుంది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో క్లైమేట్ చేంజ్ మీద వీళ్ళు ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. సో ఈ క్లైమేట్ చేంజ్ మీద వచ్చిన దీనిని ఏ విధంగా మనము ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, దానికి ముందుగా కొన్ని పాయింట్స్ ఏ విధంగా మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి అన్న అంశాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను. మొత్తం ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే గ్రూప్ వన్ కానీ ఏబిబిఎస్ నుంచి వచ్చేది కానీ ఇటు సివిల్ సర్వీస్ కానీ సో అందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఉంటుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అందరికీ కామన్ చాప్టర్. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా ఈ క్లైమేట్ చేంజ్ అనేది సో తప్పనిసరిగా వస్తూ ఉంటుంది ఒక ప్రశ్న. ఇది లేకుండా అయితే ప్రశ్నపత్రం ఉండదండి. సో చాలా చాలా జాగ్రత్తగా కరెంట్ రిలేటెడ్ కానీ మీరు ఆన్సర్ తయారు చేస్తూ ఉండాలి దీనికి. సో మొత్తం ఉండే సిలబస్ అంతా తీసుకొని దాంట్లో కనీసము ఒక 400 నుంచి 500 వరకు ఇవి ఎక్స్పెక్టెడ్ కరెంట్ రిలేటెడ్గా అని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని వాటి రిలేటెడ్గా ఈ ఎడిటోరియల్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి మంచి పాయింట్స్ అన్నీ కూడా సేకరించి పెట్టుకుంటూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు వీటి మీద ఫస్ట్ క్లారిటీ అనేది తెచ్చుకొని తర్వాత ఇందులో మనము ఎగ్జామ్లో ఇందులో ఏ పాయింట్ని రాస్తే మంచి స్కోర్ వస్తుంది అనే కొన్ని థీమ్ పాయింట్స్ని రెడీగా పెట్టుకోవాలి. దాన్ని 1-2 సార్లు రివిజన్ చేసుకుంటూ ఉంటే స్కోర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో పక్క పేపర్కి మీ పేపర్కి ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపించాలి. సో సోర్స్ అన్నది యూనివర్సల్, అందరికీ ఒకే రకమైన సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్ ప్రజెంటేషన్ చేసే దగ్గరే డిప్యూటీ కలెక్టర్ అవుతాడా, డిఎస్పి అవుతాడా, ఆర్టీఓనా, సిటీఓనా, డిఆర్ఆ, ఇంకోటా అసలు లేకుండా ఇంకోటెంటికి పోతాడా అన్న విషయాలు తేలేది జస్ట్ ప్రజెంటేషన్. అందరికీ ఒకటే ఉండదు. క్లైమేట్ చేంజ్ మీద చెప్పమంటే ఎవరన్నా ఒకటే చెప్తారు, దాంతో చెప్పేది ఏమీ ఉండదు. ఎలా ఉంది ప్రజెంటేషన్? ఆ ప్రజెంటేషన్ చేపేటప్పుడు మీ మార్క్ ఏ విధంగా దాంట్లో చూపించుకుంటున్నారు, మీ ఐడెంటిఫికేషన్ అన్నదే ఇక్కడ హైలైట్ చేసుకుంటూ ఉంటారు. సో దాన్నే ప్రాక్టీస్ లాస్ట్ ఇచ్చిన నేను ఎక్సర్సైజ్కి చాలామంది ఆన్సర్లు కూడా పంపారు, వాటిని కరెక్షన్ చేసి కూడా నేను అభ్యర్థులకు పంపాను. సో ఇంకా తర్వాత కూడా ఎవరన్నా రాసేవాళ్ళు మన అభ్యర్థుల వరకు ఉంటే వాళ్ళు పంపిస్తుండండి, కరెక్షన్ చేసి పంపిస్తూ ఉంటారు. ఈ ఎడిటోరియల్స్ చదవటం వలన వచ్చే లాభం ఏమిటి అంటే, గతంలో కూడా చెప్పినట్టు ఫస్ట్ ఆ లైన్ ఏదైతే ఇంట్రడక్షన్ కనిపిస్తూ ఉంటారో మనము ఎఫెక్టివ్గా అది చక్కగా ప్రజెంట్ చేసుకోగలుగుతాం. అండ్ కంక్లూజన్ ఏ విధంగా మనం వెళ్ళాలి, ఈ పాయింట్కి సర్టెన్ పాయింట్కి బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, అలా బ్యాలెన్స్డ్గా వెళ్ళే విధానం ఏంటో కూడా మనకు అర్థమవుతుంటుంది. అందుకే నేను 1-2 కురుక్షేత్ర కానీ యోజన కానీ 1-2 ఆర్టికల్స్ మరీ బట్టి అన్నీ అయితే అక్కర్లేదని చెప్పారు. సో ఈ భూతాపము గ్లోబల్ వార్మింగ్ గురించి ఫస్ట్ 2015 ప్యారిస్ ఒప్పందం చేసుకోవటం జరిగింది. క్యోటో ప్రోటోకాల్ స్థానంలో ప్యారిస్ ఒప్పందం వచ్చింది. ఆ ప్యారిస్ ఒప్పందం అనేది 2020 అమల్లోకి వెళ్తుంది. సో అమల్లోకి వెళ్ళేటప్పుడు ఇందులో ఇప్పటికే 195 దేశాలు ప్యారిస్ ఒప్పందంలో భాగస్వామ్యమైనాయి, 180 కంట్రీస్ రెడీగా ఉన్నాయి. కానీ ఇంకా మేజర్ కంట్రీస్ అయినా ఈ అమెరికా కానీ చైనా వెనకడుగు వేయటము, వీటి వలన అది ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రావటం లేదు. అఫ్కోర్స్ చర్చలు అనేవి జరుగుతున్నాయి, అది వేరే ఇష్యూ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భూతాపానికి గల కారణాలని విశ్లేషణ చేయాలి ఫస్ట్. ఆ విధంగా కన్వెన్షనల్ పాయింట్ కరెంట్ని బేస్ చేసుకొని కన్వెన్షన్లో కడిగితే భూతాపం అనగానేమి, భూతాపానికి గల కారణాలని విశ్లేషణ చేయండి. సో భూతాపానికి గల కారణాలను విశ్లేషణ చేసి భూతాపాన్ని నివారించటం కోసము
భారత్ చేస్తున్న కృషిని వివరణ ఇవ్వండి. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇండియా ఫర్ మిటిగేటింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, భూతాపాన్ని నివారించడంలో భారత్ కృషిని మీరు వివరణ ఇవ్వండి అని ఒక విధంగా ప్రశ్న రావచ్చు. లేదా దీన్ని ఇంకొంచెం వివరంగా రాయాలి అంటే, భూతాపాన్ని నివారించటం కోసము ప్రపంచం చేస్తున్న కృషి, భారత్ చేస్తున్న కృషినేమో ప్రశంసాత్మకంగా రాయాలి, ప్రపంచం చేస్తున్న కృషిని విమర్శనాత్మకంగా పరిశీలన చేయండి అంటాడు. సో విమర్శనాత్మకంగా పరిశీలన చేయాలి అన్నప్పుడు అక్కడ మొత్తం హౌ మచ్ అమౌంట్ ఖర్చు అవుతున్నది, దానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏ విధంగా ఒక అడుగు ముందుకు వేస్తున్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి స్థాయిలో ఏ విధంగా రాగలుగుతున్నాయి, సో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. సెకండ్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి. థర్డ్ పాయింట్, ఈ తగ్గించడానికి ట్రంప్ వెనక అడుగు వేయడానికి గల సంబంధం ఏమిటి, దాన్ని ఒకటి హైలైట్ చేసుకుంటూ రావాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ విమర్శనాత్మకంగా వెళ్తున్నప్పుడు దానిని దృష్టిలో పెట్టుకోవాలి. దాని అన్నిటికీ స్టాటిస్టిక్స్ ఏ టెక్స్ట్ బుక్లో ఉండవు, ఇక్కడి నుంచే మనం తీసుకుంటూ ఉంటాం. సరే చూద్దాం, ఫస్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి. సో దానికి సరే ఇది నేను చెప్తున్నాను బ్రీఫ్గా, కరెంట్ అఫైర్స్లో ఇలా వస్తుంది అని మనం వెళ్తూ ఉన్నామండి. మామూలు మీకు కన్వెన్షనల్ వచ్చేటప్పుడు ఇంకాస్త లోతుగా, ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు లోతుగా వెళ్తూ ఉంటారు, వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉంటారు. సో మనం అన్ని టాపిక్లు అన్ని చాప్టర్స్కి సంబంధించి వీటిని నేను సపరేట్గా మీకు టచ్ కవర్లోకి వస్తూనే ఉంటాను. సూర్యుడి నుంచి సూర్యకిరణాలు అనేది వస్తుంటాయి, వచ్చేటప్పుడు హై ఫ్రీక్వెన్సీ లో వేవ్లెంత్లో వస్తూ ఉంటుందండి. ఈ భూమిని తాకిన తర్వాత రేడియేషన్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మనము ఒక ఇనుప కడ్డీని కాలుస్తున్నాము, కాల్చిన తర్వాత ఇటువైపు కాలిస్తే ఇటువైపు పట్టుకుంటే బాగా వేడిగా ఉంటుంది, దానిని కండక్షన్ అంటారు. సో ఈ ఉష్ణం అనేది ప్రవహిస్తూ ఉంటుంది అణువుల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, కండక్షన్. కన్వెన్షన్ అంటే ద్రవ పదార్థాల్లో ఉష్ణోగ్రత ఏ విధంగా మార్పు అనేది వస్తూ ఉంటుంది, కన్వెన్షన్. రేడియేషన్ అంటే ఎలాంటి వాహకము లేకుండా, ఇది ఒక వాహకము, ఇటువైపు నేను తగలబెడుతుంటే ఇటువైపు దాని యొక్క ప్రభావం నాకు తెలుసు, ముట్టుకోగానే మనం అట్లకాడ తిప్పుతూ తిప్పుతూ ఇలా ముట్టుకుంటాం, బా కాలింది అనుకుంటాం. ఏంటది కండక్షన్, అట్లకాడ దానికి వేడి అనేది తగిలి అది కొస వరకు వస్తుంది. రైస్ మనం సర్వ్ చేసుకుంటున్నప్పుడు కానీ అవన్నీ ఫీల్ అవుతుంది, అదంతా కూడా కండక్షన్. ఏదైనా ఒక వాహకము ద్వారా ప్రవహిస్తే దాన్ని కండక్షన్ అంటాం. ఆ అణువులు కొంచెం దూరం దూరంగా ఉన్నప్పుడు కన్వెన్షన్ అంటాం. అసలు ఎలాంటి వాహకం లేకుండా ఉష్ణం ప్రసారం జరుగుతుంటే దాన్ని రేడియేషన్ అని పిలుస్తూ ఉంటాం. సూర్యుడి నుంచి కాంతి రేడియేషన్ పద్ధతిలో భూమిని చేరుతూ వస్తుంది. సో భూమిని చేరుతున్నప్పుడు ఇది తీవ్రమైన ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అండ్ లో వేవ్ లెంత్ తోటి భూమిని చేరుతుంది. సో భూమిని చేరిన తర్వాత భూమి అన్నది ఇప్పుడు వాహకంగా ఉన్నది, భూమి మీద సూర్యకిరణం పడిన తర్వాత భూమి వేడెక్కటం మొదలు పెడుతూ ఉంటుంది. వేడెక్కిన తర్వాత కొంతసేపటికి అది కన్వెన్షన్ రూపంలో మళ్ళీ తిరిగి రేడియేషన్ని మళ్ళీ వాతావరణంలోకి పంపించటం జరుగుతుంది. మొత్తం వచ్చిన కిరణాలన్నీ కూడా భూమి మీదే ఉండిపోవు, అవి తిరిగి మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటాయి వాతావరణంలోకి, వాతావరణం నుంచే భూమి మీదకి వస్తాయి, తిరిగి వాతావరణంలోకి సూర్యకిరణాలు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి, రేడియేషన్ ఎఫెక్ట్లో వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్ళేటప్పుడు లో ఫ్రీక్వెన్సీతో వెళ్తాయి, ఎందుకంటే ఆల్రెడీ భూమి ఢీ కొన్నాయి, అవి భూమి మీద కాసేపు ఉన్నాయి. లో ఫ్రీక్వెన్సీ అయిపోతుంది, హై ఫ్రీక్వెన్సీ కాస్త లో ఫ్రీక్వెన్సీ అయిపోతుంది, కానీ ఇప్పుడు వేవ్ లెంత్ మాత్రం పెద్ద వేవ్ లెంతే వెళ్ళిపోయింది. అలా వేవ్ లెంత్ పెరిగి మళ్ళీ వాతావరణంలోకి వెళ్ళాలి యాక్చువల్గా అయితే, కానీ వెళ్ళకుండా వాతావరణంలో ఈ ట్రోపోస్ఫియర్ ఏదైతే ఉందో, మొత్తం ఫైవ్ స్పియర్స్ ఉంటాయి, ట్రోపో, స్ట్రాటో, మీజో, అట్లా ఈ ట్రోపోస్ఫియర్లో ఉండే ఈ వాతావరణంలో ఉండే ఈ ఘటకాలు అన్నీ కూడా ఆ వేవ్ని ఆపేస్తూ ఉంటాయి, పట్టుకుంటాయి గట్టిగా, గట్టిగా పట్టేసి ఉంటాయి. అందులో ఏమేమి ఉన్నాయి వాతావరణంలో అంటే, కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నైట్రస్ ఆక్సైడ్, వాటర్ వేపరు, ఇట్లాంటివన్నీ కూడా వాతావరణంలో ఇప్పుడు మన కళ్ళ ముందు ఇవన్నీ కూడా ఉన్నాయి, కనబడాలంటే కనబడవు అంతే, కానీ అవి చూసామంటే మనం కనబడవు, సో కనబడవు అవి. కొంచెం లాజిక్గా ఆలోచించండి, ఏవి ఏవి అంటే ఎవడు తెచ్చి చూపించాడు అది కార్బన్ డైఆక్సైడ్ని. ఓ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఈ హై వేవ్ లెంత్ ఏవైతే వస్తుందో వాటిని గట్టి పట్టేసుకుంటాయి. పట్టేసుకోవటం వలన భూమి మీద ఏదైతే ఉష్ణోగ్రత ఉందో, వాతావరణం యొక్క ఉష్ణోగ్రత అది ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తుంది. పాయింట్, సాధారణంగా భూమి మీద
వాతావరణంలో ఎంత ఉష్ణోగ్రత వరకు మంచిది, ఎంత ఉష్ణోగ్రత వరకు మంచిది అంటే 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండాలి. సో ఈ 15 డిగ్రీల ఉష్ణోగ్రత మెయింటైన్ అయ్యేటట్టుగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. సో హీట్ని అబ్జార్బ్ చేయటం, హీట్ని రేడియేట్ చేసే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది అసలు లేవే లేవు అనుకున్నాం అనుకోండి, అప్పుడు భూమి మీద ఉష్ణోగ్రత పూర్తిగా పడిపోతుంది. సో అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది, -18 డిగ్రీస్కి పడిపోతుంది ఉష్ణోగ్రత. మైనస్ మొత్తం భూమి అంతా కూడా -18 డిగ్రీస్కి వెళ్తే ఇక మొక్కలు మొలవు, ఆహారం ఉండదు, ఇక అసలు అది చెప్పక్కర్లేదు, అది ఒక వేరే లైఫ్. సో అది అనేది దుర్బలము. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తప్పనిసరిగా ఉండాలి వాతావరణంలో. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించండి తగ్గించండి అంటారు, పూర్తి తగ్గిస్తే ఏంటి, అక్కడ మొత్తం గడ్డకట్టుకుని చేస్తాడు మనిషి. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండాలి, కానీ పరిమిత స్థాయిలోనే ఉండాలి. ఆ స్థాయి వరకు ఉంటేనే భూమి మీద ఆ టెంపరేచర్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ అవటం వల్లనే ఈ ఫుడ్ చైన్ ఏదైతే ఉంటుందో మొత్తం ఈ సైకిల్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ఇవన్నీ జరగటం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నైట్రస్ ఆక్సైడు ఇవన్నీ కూడా ఉండవలసిన, ఉదాహరణకి 10% ఉండాలి అనుకున్నాం. సో ఈ కోల్ని ఎక్కువగా మండిస్తాం, కోల్ని అంటే ఈ బొగ్గు అవన్నీ కూడా విద్యుత్ కోసం బాగా మండించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరిగిపోతూ వస్తుంది. అట్లా కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ ఇట్లాంటి వాయువులు, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవన్నీ కూడా ఉండవలసిన దానికన్నా ఎక్కువ వెళ్ళిపోయినాయి అనుకో వాతావరణంలోకి, ఏమవుతుంది, ఇలా వెళ్ళే హీట్ని, వెనక్కెళ్ళే రేడియేషన్ని వాతావరణంలోకి బయటికి పంపబోవి, ఇక్కడే పట్టేస్తాయి గట్టిగా. సో దానివల్ల ఇది బయటికి వెళ్ళకపోవటం చేత ఇక్కడ ఉండే ఏదైతే వాతావరణం ఉంటుందో అది విపరీతమైన వేడికి గురైపోతూ ఉంటుంది. దానినే గ్లోబ్ వార్మింగ్ అంటారు. భూమి వేడెక్కటం, పైన వేడెక్కితే కింద వేడెక్కితే మొత్తం భూమి అంతా కూడా వేడెక్కిపోతుంది. సో భూమి భూతాపం అంటే ఏమిటి అంటే భూమి వేడెక్కటం. రోజు ఎక్కుతుంది కదా వేడి అంటే, రోజు ఎక్కుతుంది, ఎంతవరకు ఎక్కాలి, 15 డిగ్రీల వరకు ఎక్కితే చాలు నీకు. 15 డిగ్రీస్ దాటి ఎక్కిందనుకో అక్కడి నుంచి దాని ప్రభావం అని చూపుతుంది నీ శరీరానికి. ఉష్ణోగ్రత అనేది ఒక 98.4 ఫారెన్హీట్ మెయింటైన్ చేయాలి, ఇంత ఉండాలి ఉష్ణోగ్రత. అంతవరకు ఉన్నంతసేపు నువ్వు చక్కగా మాట్లాడుతూ ఆనందంగా ఉంటావు, అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకుంటావు. ఈ 98 కాస్త 101 డిగ్రీ ఫారెన్ హీట్ అయిందనుకో దాన్ని జ్వరం వచ్చిందంటే, ఒళ్ళు వేడెక్కిందంటే ఏమవుతుంది, అదే జ్వరం వచ్చింది. నీకు ఎలా జ్వరం వస్తుందో భూమికి కూడా జ్వరం వస్తుంది. భూమికి జ్వరం వస్తే ఏమవుతుంది, నువ్వు ఎలా అయితే రెగ్యులర్ కార్యకలాపాలు చేయవో విపత్కర కార్యకలాపాలు అయిపోతావు, వాంతులు, విరోచనాలు ఇట్లా ఎక్స్పోయి చెట్లకి, భూమి కూడా విపత్కర కార్యకలాపాలు చోటు చేసుకుంటుంది. ఉష్ణోగ్రత పెరగటం వల్ల మంచంతా కరిగి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది, సముద్ర మట్టం 4 ఇంచులు పైకి లేస్తుంది. 4 ఇంచులు లేచిందంటే సముద్రం చుట్టూ ఉండే ఏవైతే నివాస స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. సముద్రంలో జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చచ్చిపోతూ ఉంటాయి. అండ్ మత్స్య సంపద ఏదైతే ఉంటుందో అదంతా కూడా నశించిపోతుంది. జీవావరణం అంతా కూడా అతలాకుతలమైపోతుంది. వ్యవసాయం అనుబంధ రంగాలైన ఈ మత్స్య రంగం మీద ఆధారపడే వాళ్ళు రోడ్డును పట్టుకొని పోతారు. ఈ ఉష్ణోగ్రత పగలు రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడా రావటం వలన ఈ తుఫాన్లు కానీ, సైక్లోన్స్ కానీ, లేకపోతే ఈ క్షామము, డ్రాట్ సిచ్యువేషన్స్ బాగా రావటం కానీ దాని యొక్క ప్రభావాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. అండ్ మొత్తం ఓవరాల్గా పరిశీలన చేస్తే ఈరోజు మనము 50 కోట్ల మంది, అది జపాన్ అయితే ఏమి, చైనా అయితే ఏమి, లేకపోతే అమెరికా ఏమి, భారత్ ఏమి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది జనాభా భూతాపానికి బలైపోతారు. 50 కోట్ల మంది పోతే ఇంకేంటి ఇక్కడ భూమి మీద మిగిలేది, వాళ్ళు పోతే వాళ్ళు ఒక్కళ్ళే బోరండి. దోమ డబ్బున్నోడికా పేదోడికా అని కాదు, ఎక్కడ ఎవడికైనా కానీ కుట్టేసి వెళ్ళిపోతుంది. అది భూతాపం వల్ల ఏం జరుగుతుందంటే దాని ప్రభావం వాడొక్కడే, పేదవాడొక్కడే చచ్చిపోడు, దాని యొక్క ప్రభావం అల్టిమేట్గా అందరికీ పడుతుంది. సో పేద దేశాలు ఒక్కటే కొట్టుకుని పో భూతాపానికి, డబ్బున్న దేశాలు కూడా కొట్టుకుని పోతాయి. సో ఇలాంటి పరిస్థితుల్ని మనం నివారించాలి అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కాలంలో ఏవైతే ఉష్ణోగ్రతలు భూమి సగటున 15 అనుకుంటున్నామో అదే విధంగా మెయింటైన్ చేస్తూ పోవాలి. మనం 2018లో ఉన్నాం, 2100 సంవత్సరం ఈ శతాబ్ది చివరవు అంటే 2100 సంవత్సరం అంటే 80 సంవత్సరాలు ఉంది నీకు ఇంకా చేతిలో. సో 80 సంవత్సరాల్లో మహా అంటే పెంచితే
1.5 డిగ్రీలకి పెంచు. అంటే ఇప్పుడు 15 ఉన్నది, ఇంకొక 1.15 అంటే 16.5 డిగ్రీలకి పెంచితే నువ్వు చక్కగా కార్యకలాపం నిర్వహిస్తున్నావు పర్యావరణానికి దెబ్బ తగలకుండా అనేది ఈ ప్యారిస్ ఒప్పందం యొక్క సారాంశము. అయితే దరిద్రం చుట్టుకుని వచ్చి మళ్ళీ మన దగ్గరికి ఆగుతున్నట్టు ఈ ఇదే విధంగా నువ్వు కొనసాగుతూ వస్తే వీళ్ళు నిన్న నివేదిక ఇచ్చిన దాని ప్రకారము కరెక్ట్గా 10 సంవత్సరాలు ఇప్పుడున్న స్థితే కొనసాగితే 2030 నాటికి 1.5 డిగ్రీస్ దాటి వెళ్ళిపోతుంది. 2030 నాటికే ఈ 1.5 డిగ్రీస్ ఎప్పటికి చేరాలనుకున్నది ప్యారిస్ ఒప్పందం 2100 నాటికి చేరాలనుకుంటే 2030కే వెళ్ళిపోతుంది. పట్టుమని 15 సంవత్సరాలు కూడా లేదు ఇక్కడ. అంటే 12 సంవత్సరాలు ఈ టెంపరేచర్కి వెళ్ళిపోతే 2100కి నువ్వు 1.5 డిగ్రీస్ పెరుగుతుంది అనుకుంటున్నావు పిచ్చోడ. 1.5 పెరగదు, ఆ రోజుకి 4 to 5 డిగ్రీస్ టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు ఉండే 15కి 4 to 5 అంటే 20 డిగ్రీస్కి పెరుగుతుంది. నువ్వు అప్పటికి ఎంత పెంచాలనుకుంటున్నావు? 16 డిగ్రీస్ పెంచాలనుకుంటున్నావు. 16 డిగ్రీస్ పెంచటమే చాలా నష్టాలు దారితీస్తుంది. అయినా కానీ భరిస్తూ వెళ్ళచ్చు అనుకున్న సమయంలో అది 20 డిగ్రీస్కి వెళితే జీవి మనుగడ చాలా ప్రశ్నార్థకమవుతుంది. సో దానివల్ల వచ్చే నెగిటివ్ పాయింట్స్ ఏముంటాయి, నేను అన్ని రాయటం కుదరదు కాబట్టి జస్ట్ చదివి వినిపిస్తాను, తర్వాత మళ్ళీ మీకు ఎలాగో సారిస్తూ ఉంటారు కాబట్టి. ఎందుకు కూడా ఎడిటోరియల్ నుంచి మనం తీసుకోవాలి. సో మీరు కూడా స్టడీ చేసి తీసుకోవచ్చు, నేను ఇచ్చిందనే కాదు. సో భూతాపం వల్ల కలిగే తీవ్ర పరిణామాలు, ప్రజలపై వ్యవసాయంపై దుష్పరిణామాలు ఏర్పడతాయి. పగలు రాత్రి ఉష్ణోగ్రతల్లో 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తేడా వస్తుంది. 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తేడా అంటే అది అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ మన బయో రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో బాడీలో దాని మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. భూతాపాన్ని 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న తక్కువ చేయకపోతే సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగిపోతాయి. 50 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఎఫెక్ట్ పడుతుంది. మలేరియా, డెంగ్యూ ఇలాంటి అంటువ్యాధులు బాగా ప్రబలిపోతూ ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని తగ్గించుకోకపోతే ఇట్లా మనం కొన్ని నెగిటివ్స్ ఏమొస్తాయో అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సరే, అన్నీ బాగానే ఉన్నాయి, నెగిటివ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. మరి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్స్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి అంటే ఏం లేదు, దానికి 2.4 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? కొత్త టెక్నాలజీని కనుక్కోవాలి, కొత్తగా అడవుల పెంపకాన్ని పెంచుకోవాలి, ఇట్లా కొన్ని రకాల చర్యలను తీసుకోవాలి కాబట్టి 2.4 లక్షల కోట్లు కాదు 2.4 లక్షల కోట్ల డాలర్లు. అంటే 2.4 లక్షల కోట్లు ఇంటూ 75 రూపాయలు కొడితే ఎంత వస్తుందో అంత. అంత డబ్బు ఖర్చు పెట్టడానికి ఈరోజు ఎవరు లేరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అడవుల్ని విపరీతంగా పెంచుకోవాలి. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి, ఈ అన్ని గ్యాసెస్లో సరే కార్బన్ డైఆక్సైడ్ ఉంది, మీథేన్ ఉంది, ఎన్టీఓ ఉంది, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఒట్టి కార్బన్ డైఆక్సైడ్ మీదనే ఎందుకు మనము ఫోకస్ చేస్తున్నామంటే ఎక్కువగా కనిపిస్తుంది అదే. వాస్తవానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఈ గ్యాసెస్లో హీట్ ట్రాప్ చేసే పొటెన్షియల్ అందరూ ఉంటారు, నలుగురు బాగా సామర్థ్యం కూడా అంటే ఒకడు ఉంటాడు. సో అట్లా హీట్ ట్రాప్ చేసే పొటెన్షియల్ దేనికి అధికం అంటే మీథేన్కి అధికం కార్బన్ డైఆక్సైడ్ కన్నా. కాకపోతే మీథేన్ తక్కువగా బయటికి వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ వ్యవసాయము దాని అనుబంధ కార్యక్రమాల వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ నుంచి కూడా బయటికి వస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా పెరిగిపోవటం వలన మనకు భూతాపం పెరుగుతుంది అన్నది ఒక ఆలోచన. అంతేగాని కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే భూతాపమా అంటే కాదు, ఇంకా మీథేన్ ఉంది, నైట్రస్ ఆక్సైడ్ ఉంది, చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఇనీషియల్గా మనం తగ్గించలేము కాబట్టి మెయిన్ ఫోకస్ కార్బన్ డైఆక్సైడ్ మీదనే మనం దృష్టి సారిస్తున్నాం. దానికోసమని భారత్ మొత్తము జీవ ఇంధన చెట్లు పెంచితే 1.20 లక్షల కోట్ల టన్నుల CO2ని 2030 నాటికి నియంత్రించగలుగుతుంది. సో అడవుల పెంపకంలో జీవ ఇంధన చెట్లని పెంచేటట్టు ఉండాలి. చెట్లు అన్నది కార్బన్ డైఆక్సైడ్ బాగా లాగేస్తూ ఉంటాయి. ఆ లాగే కెపాసిటీ వాటికి పెరగాలి అంటే అందులో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ లాగే చెట్లు నేవో చూసుకొని వాటిని పెంచగలిగితే ఇంత కార్బన్ డైఆక్సైడ్ని నువ్వు
వాతావరణం నుంచి ఆ చెట్టు దానికి మనకు ఆక్సిజన్ ఎట్లా కావాలో చెట్టు కార్బన్ డైఆక్సైడ్ అట్లా కావాలి, అది ట్రై చేసుకుంటూ ఉంటుంది దాని పని. సరే, అట్లా మనము ఈ కారణాలు వీటి ప్రభావాలు ఈ విధంగా వస్తాయి భూతాపం పెరగటం వలన. దాన్ని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇలా చర్యలు తీసుకున్నాం. ఒకటి క్యోటో ప్రోటోకాల్ని కానీ దాని తర్వాత కొన్ని సదస్సులు కానీ అవి హైలైట్ చేస్తాం. అవి హైలైట్ చేస్తూ భారత్ చేసిన కృషిని మనం చెప్పుకోవాలి. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారాన్ని యునో దగ్గర నుంచి ఇండియా మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా అందుకోవటం జరిగినాయి. ఇది సౌర కూటమి అని ఒక దాన్ని ఏర్పాటు చేసింది. సూర్యపుత్ర దేశాలని ఆ రోజు మోడీ అని కూడా నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ఎక్కువగా ఇంధనం నుంచే ఈ కోల్ని బంద్ చేయటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, అందుకని దానికి ఆల్టర్నేటివ్గా రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ని ప్రోత్సహించాలని సౌర కూటమి దేశాలు అని భారత్ ఒక అడుగు వేయడంతో ఫ్రాన్స్ కూడా అడుగు వేసింది. ఈ రెండు కలిసి ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఇది ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారానికి ఫ్రాన్స్తో కలిసి సంయుక్తంగా ఈ పురస్కారం అందుకుంది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఈ గ్రూప్స్కి వాటికి అడుగుతున్నప్పుడు గతంలో లాగా వన్ స్టేట్మెంట్ పోయినాయి, 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చి 1, 2, 3 కరెక్టు, 2, 3 ఓన్లీ కరెక్ట్ ఇట్లా పడుతూ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో కూడా దీని మీద ప్రశ్న వస్తుంది. కాన్సెప్షువల్ క్లారిటీ మనలో సత్తా ఉన్నంతప్పుడు అసలు దేనికి భయపడక్కర్లేదు. ప్రశ్నపత్రం ఎలా వచ్చినా కానీ మనం చేసే విధంగానే ఉంటారు. అందుకని ఇలాంటి పాయింట్స్ కూడా న్యూస్ పేపర్ నుంచి అందుతూ ఉంటాయి కాబట్టి చాలా ఉపయోగకరం మనకు. 2022 నాటికి ప్లాస్టిక్ రహిత దేశంగా భారత్ ఉండాలన్నది భారత్ యొక్క ముఖ్య లక్ష్యం. 2005 నాటి ఉద్గారాలని పరిశీలన చేసి దానికన్నా 20-25% 20-30 నాటికి తగ్గించుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని 30-34% తగ్గించుకోవాలి. అదేవిధంగా 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలి. సో భారత్ సారథ్యంలో అంతర్జాతీయ వ్యాప్తంగా భూతాపాన్ని తగ్గించడానికి కృషి జరగాలి. అందుకని లైక్ మైండెడ్ కంట్రీస్ అన్నీ కూడా భారత్తో సమన్వయము సహకారం అందించే విధంగా అడుగులు పడాలి. ఎంతసేపటికి కూడా భారత్ని హైలైట్ చేస్తూ ఉండాలి. మీ ఆన్సర్లో భారత్ అనేది ఇంటర్నేషనల్ లీడర్, బైపోల్ కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు. బైపోల్ అంటే అటు రష్యా కానీ ఇటు అమెరికా కానీ డామినేట్ చేస్తున్నాయి. ఈ రెండింటిని డమ్మీ చేసి మీరు భారత్ అనే ఈ దేశంలో భారత్ ఒక అంతర్జాతీయ నాయకత్వ స్థాయికి ఎదిగింది అన్నట్టుగా మీ ఆన్సర్ ప్రభావం చూపాలి. సో అప్పుడు మాత్రమే దీనికి ఎక్కువ స్కోప్ అనేది పెరుగుతొస్తుంది. భారత్ పర్యావరణాన్ని భూతాపాన్ని తగ్గించడానికి ఏం చేసిందంటే రొటీన్ ఆన్సర్స్ ఉంటాయి, కొన్ని చెట్టు పెంచుతుందంటాము, లేకపోతే ఇంకోటి ఇంకోటి అట్లా రాసుకుంటూ వస్తాము. అవన్నీ కరెక్ట్ పాయింట్, అవి కరెక్ట్ కాదనట్లేదు. దాంతోపాటు కొంత డైనమిక్గా మీ ఆన్సర్ కనబడాలి. అలా కనబడాలి అంటే ఇంటర్నేషనల్ లీడర్షిప్, భారతదేశానికే అర్హత ఉంది. ఎందుకు అర్హత ఉంది? సౌర కూటమి దేశాన్ని ఏర్పాటు చేసింది, ప్లాస్టిక్ రహితం అని చెప్పింది. భారత్ తనంతటికి తానే, ఇంకా నువ్వు ప్యారిస్ ఒప్పందం రాలేదు అయినా కానీ భారత్ ఒక అడుగు ముందుకేసి తనే లక్ష్యాలు పెట్టుకొని ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. ఇలాంటి దేశాలన్నింటినీ కూడా భూతాపం తగ్గించే విధంగా ప్రపంచం, ఒక దేశం భారత్ ఒక్కటే తగ్గించుకుంటే సరిపోదు, ప్రపంచమంతా నడవాల్సింది. అలా నడిపిస్తున్నది ఇది భారత్ యొక్క కాంట్రిబ్యూషన్ భూతాపం తగ్గించడంలో. అట్లా ఈ కోణంలో మీ ఆన్సర్ పడితే ఖచ్చితంగా వినేవాడికి బాగుంటుంది, చూసేవాడికి బాగుంటుంది, మార్క్ వేసేవాడికి కూడా ఒక మార్క్ అనేది వస్తుంది. భారత్ లీడర్షిప్ రోల్ ఉండేటట్టు ఆన్సర్ని కాంట్రిబ్యూట్ చేయండి. ఇది బేసిక్గా మనము కొన్ని ఐటమ్స్ గురించి ఈరోజు ఎడిటోరియల్ వచ్చింది, దాన్ని ఇచ్చాము. దానికి భారత్ ఏం చేయాలి, దీనికి ఇంత ఫండ్ ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలి అన్నీ కూడా. అంటే దీనికి సంబంధించి ఒకటే కాదండి, ఇంకా ముందు ముందు చాలా వస్తుంది. ఈరోజు వరకు దీని మీద మనం ఫోకస్ చేసాం. దీని తర్వాత జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఎలాంటి ప్రశ్న వస్తుంది అన్నట్టుగా కూడా సిద్ధపడుతూ ఉండాలి. నేను అందుకే చెప్పాను 1 నుంచి 500 ప్రశ్నలు తయారు చేసుకుంటాం. ఈరోజు ఈ ప్రశ్న అన్నది అతి ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. ఈరోజు రేపు ఇంకొక ఇంటర్నేషనల్ మీటింగ్ జరిగి అమెరికా పార్ట్నర్ అయితే ఈ ప్యారిస్ సమ్మిట్లో, దాని ఆన్సర్ యొక్క మలుపు వేరే రకంగా తిరుగుతుంది. సో అలా తిరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఈ క్వశ్చన్ని వేరే క్వశ్చన్ రీప్లేస్ చేస్తుంది దీని రిలేటెడ్ కానీ. సో అప్పుడు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం.
దీని యొక్క కొనసాగింపుగా. దీ నాలెడ్జ్ ఉంటేనే ఆ క్వశ్చన్ని మనం అందుకోవటానికి కరెక్ట్గా ఉంటూ ఉంటుంది. అందుకే ఇది కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారము ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండాలి. అభ్యర్థులు రాత్రి కూర్చొని రాత్రి చదివితే ఇది ఏదో అక్కడ అలాగే రాత్రిలాగే కనిపిస్తుంది, కానీ అది ఒక కన్సిస్టెన్సీ అనేది మీ ప్రిపరేషన్లో ఉండదు. సో అదే పడాల్సిన పని లేదు. సో మీరు అందరూ చేస్తున్నారు, చాలామంది ఇప్పటికే ఇదే పద్ధతిలో ఉన్నారు. ఇంకా 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 రావాలి. ఉదాహరణకి శబరిమల మహిళా సమస్యను తీసుకుంటారు, టీఎస్పిఎస్సి గ్రూపానికి సంబంధించి. సో మహిళకి సమాన హక్కులు కావాలి అని ఒకవైపు అంటున్నప్పుడు ఒకవైపు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే సో దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ రావాలి. అట్లా కరెంట్ ఇష్యూస్ మీదే మనకు మెయిన్స్ అనేది స్టిక్ అయి ఉంటుంది. సో 70-80% కరెంట్ రిలేటెడ్గానే ఫోకస్ చేసుకుంటూ పోవాలి. మొన్న తలాక్ మీద ఉన్నది, ఈరోజు ఈ ఇష్యూ మీద ఉంది. మొన్న క్లాస్ జరుగుతున్నప్పుడు తలాక్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటాము, దాన్ని రీప్లేస్ చేస్తే ఇది రావచ్చు, లేదా అదే క్వశ్చన్ అదే విధంగా రావచ్చు. అందుకే 1-500 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇలా టార్గెట్ పెట్టుకుని ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఇన్ అండ్ అరౌండ్ దాన్ని దాటి అయితే రాదు. దాన్ని దాటి రావడం అనేది అసంభవం. అది సగం ఆన్సర్ సగము రెడీగా అయిపోయినట్టే మీరు, ఇంకా మీకు సగము మీ యొక్క ఆత్మస్థైర్యం చేయగలుగుతాననే నమ్మకం అయిపోతుంది. ఓకే అండి. సో మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంకో దాంట్లో లాస్ట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని రిలేటెడ్గా ప్రాణాంతక నిర్లక్ష్యం ఇంకానా అంటూ వ్యాధుల గురించి ఇచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ వ్యాధులు దీని గురించి మీకు టాపిక్ ఉంటుంది, మన క్లాస్ కూడా అయిపోయింది దాని మీద. మలేరియా ఎట్లా వస్తుంది, డెంగ్యూ ఎట్లా వస్తుంది, లేకపోతే ఇంకోటి ఎట్లా వస్తుంది, ఇదేమి డాక్టర్లా కాదు. ఇప్పుడు రేపు మీరు పోయేది డాక్టర్లా కాదు కదండి, కామన్ సెన్స్ ఆలోచిస్తే. అక్కడ అడుగుతున్నది ఏంటంటే ఆ వ్యాధి ఎలా వస్తుందో దానికి గల కారణాలు తెలిపి, దాన్ని ఎలా పరీక్షిస్తామో తెలిపి, దాని నివారణకి చర్యలు ఏం చేపడతాం చేపట్టడం అంటాడు. అది మామూలుగా చదవటము, మామూలుగా ప్రజెంటేషన్ అంటే మామూలుగా మనకు చెప్పినట్టు రాస్తారు. దాంట్లో మీ డైమెన్షన్ కాస్త కనబడాలి అంటే భారత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఎన్ని వ్యాధులు ప్రకటనాయి, దాని స్టాటిస్టిక్స్ ఉంటాయి ఇక్కడ. సో దానికి ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఇప్పటివరకు మనం చేరిన సక్సెస్ ఎంత, ఇంకా చేయవలసింది ఏంటి, ఈ కోణం నుంచి చూడాలి కొన్ని క్వశ్చన్స్ని. మీరు డాక్టర్లు ఆర్ఎంపీలు ఇలా కాదు కదా వెళ్ళేది, డిప్యూటీ కలెక్టర్ కానీ ఇట్లాంటి ఎగ్జిక్యూటివ్ స్థాయిలోకి వెళ్తున్నప్పుడు ఆ రోగం ఏంటి దాని బేసిక్ అవగాహన ఉంటుంది. అక్కడ వెళ్ళి దవాఖానలో నుంచి ఒక గోళీ తీసుకుని వెళ్ళి ఏమి ఇవ్వం మనం పేషెంట్కి. సో అక్కడ ఉండే హెల్త్ ఆఫీసర్స్ని వాళ్ళని పిలిచి ఎన్ని కేసులు వచ్చినాయి, ఎలా ట్రీట్ చేయాలి, ఏంటి ఎన్ని వస్తున్నాయి, ఇవి డీల్ చేస్తారు మీరు రేపు ఆఫీసర్కి వెళ్తున్నప్పుడు. ఆబ్వియస్లీ అలాంటి డేటాకి అలాంటి స్టాటిస్టిక్స్ని సిద్ధంగా పెట్టుకోవాలి. మనకి ఈరోజు ఇచ్చాడు చాలా బాగా ఉంది, అది కూడా మళ్ళీ మనం నెక్స్ట్ దాంట్లో టైం చూసి ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కన్వెన్షనల్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అప్ టు ద ఎగ్జామ్ కరెంట్ పోస్ట్ గ్యారంటీ. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీటర్.